సీఎం కేసీఆర్ పర్యటనకు సంబంధించి గాంధీ ఆసుపత్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందజేస్తారు. వంశీ చెప్పండి. గాంధీ జయంతిని పురస్కరించుకొని నగరంలో ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ముందుగా సికింద్రాబాద్ లోని ఎంజీ రోడ్ లో ఉన్నటువంటి గాంధీ విగ్రహానికి పూలమాల వేస్తారు. అనంతరం గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి గాంధీ విగ్రహానికి పూలమాలలు ఏదైతే గాంధీ విగ్రహాన్ని 16 అడుగుల జ్ఞానముద్రలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రధానంగా ఇప్పటికే గాంధీ ఆసుపత్రి వద్ద కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మనం ఇప్పుడు విజువల్స్లో కూడా చూస్తున్నాము. భారీ విగ్రహాన్ని 16 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జ్ఞానముద్రలో ఉన్నటువంటి విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని తయారు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 10:30 ప్రాంతంలో అటు సికింద్రాబాద్లోని ఎంజీ రోడ్కి చేరుకుంటారు. అక్కడ చేరుకున్న తర్వాత గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం అక్కడ నుంచి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి చేరుకుంటారు. ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి భారీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ముందుగా గాంధీ ఆసుపత్రి వద్ద చూస్తే మాత్రం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కూడా హాజరు కానున్నటువంటి నేపథ్యంలో భారీ బందోబస్తుని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దాదాపుగా 11 గంటల ప్రాంతంలో ఇక్కడ గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన తర్వాత గ్రౌండ్లో ఏదైతే గాంధీ ఆసుపత్రి గ్రౌండ్లో జరిగేటటువంటి సభలో ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. మొత్తం మీద చూస్తే మాత్రం గాంధీ ఆసుపత్రి వద్ద ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయినటువంటి నేపథ్యంలో కూడా కాసేపట్లో గాంధీ ఆసుపత్రి నుంచి అటు నారాయణగూడ వెళ్ళే రూట్కి సంబంధించినటువంటి ట్రాఫిక్ కూడా నిలిపివేయనున్నట్టు కూడా అధికారులు ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రజెంట్ గాంధీ ఆసుపత్రి వద్ద తాజా పరిస్థితి. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.